వచ్చే ఏడాది జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు పక్కా అని పరిశీలకులు చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో విజయంపై టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలలో ధీమా కనిపిస్తోంది చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కిస్తాయని టిఆర్ఎస్లో లో ధీమా వ్యక్తమవుతుంటే తెలంగాణలో మౌలిక ఆశయాలను తుంగలు తొక్కి అన్ని వర్గాలకు అన్యాయం చేసిన టిఆర్ఎస్ గుణపాఠం చెప్పాలన్న తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలకు సిద్ధమై తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ పట్ల అభిమానం చాటుకునేందుకు కాంగ్రెస్ కే పట్టం కడతారని కాంగ్రెస్ విశ్వసిస్తోంది ఇక మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లలో దేశం సాధించిన విజయాలు అభివృద్ధే తెలంగాణలో ప్రజలు తమకే పట్టం కట్టేలా చేస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది అధికార టిఆర్ఎస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో విజయం పట్ల నమ్మకము అపనమ్మకము సమపాళలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా పార్టీలో రెండవ శ్రేణి నాయకత్వం కరువైన విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది మొత్తం పార్టీ అంతా వన్ మ్యాన్ షో లేదా వన్ పార్టీ షోగా నడుస్తోంది టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే పార్టీలో మొత్తం షో ఆయన తర్వాత స్థానాలలో వరుసగా కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవితలు ఉంటారు పార్టీకి ఇదే బలం బలహీనత కూడా అయింది ఈ నలుగురిని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత ఉన్న నేతలు కానీ ప్రజలను ప్రభావితం చేసేలా ప్రసంగించగలిగే నాయకులు కానీ ఉన్నట్లు కనిపించారు ఇక మహిళా నేతలలో మంత్రులు సబితా సత్యవతి రాథోడ్లు అడపాదడప ప్రెస్ మీట్లతో మెరిసిన ప్రజల్లో పెద్దగా పట్టున్న నేతలు కాదు ఇక ఎమ్మెల్యేలు మిగిలిన మంత్రుల పాత్ర పార్టీలో పార్టీ వ్యవహారాలలో నామ మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల్లో పూర్తిగా చెరిగిపోని సెంటిమెంట్ పైనే టిఆర్ఎస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి అలాగే టిఆర్ఎస్ శ్రేణుల్లో కేసీఆర్ ఏం చేసైనా పార్టీని గెలుపు బాట పట్టిస్తారన్న విశ్వాసమూ ఉంది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీలో కార్యకర్తల కంటే నాయకుల సంఖ్య అధికం అదే ఆ పార్టీకి బలహీనతగా మారింది నేతల ఆధిపత్య పోరు కారణంగానే క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన క్యాడర్ నిర్మాణం ఉన్న వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతలలో అసమ్మతి పెరిగింది కానీ క్యాడర్లో ఉత్సాహం నిండింది అదే రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆదరణ పెరిగేలా చేసింది రాహుల్ గాంధీ వరంగల్ సభలో నేతల మధ్య గ్యాప్ విషయంలో స్పష్టమైన హెచ్చరిక లాంటి సంకేతాలు చేయడంతో ప్రస్తుతానికి ఆ పార్టీలో ఐక్యత కనిపిస్తోంది ఒకరిద్దరు బహిరంగంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నా పెద్దగా పట్టించుకోని అవసరం లేదన్న ధీమా పార్టీలో ఉంది ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ పార్టీలో ప్రజలను ప్రభావితం చేయగలిగేలా ప్రసంగించే నేతలు మిగిలిన పార్టీలలో కన్నా ఎక్కువగానే ఉన్నారు అలాగే ఈటెల రఘునందన్ రావుల చేరికతో ఆ పార్టీకి ఒకంత బలం పెరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు రెండేళ్ల క్రితం కేవలం రాష్ట్ర బీజేపీలో మీడియా సమావేశాలు పట్టి పార్టీ విధానాలను వివరించగలిగే స్థాయి ఉన్న నేతలు ఒకరిద్దరు మాత్రమే కనిపించేవారు అయితే ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది అధికార పార్టీ కంటే విపక్ష కాంగ్రెస్ కంటే బీజేపీలో ప్రజాకర్షక ప్రసంగాలు చేసే సంఖ్య ఎక్కువగా ఉంది దీంతో ఇప్పటి వరకు ఉప ఎన్నికలలో విజయాలే దీనికి నిదర్శనంగా పరిశీలకులు చెప్తున్నారు దీనికి తోడు జాతీయ నాయకులు జేపీ నడ్డా అమిత్ షా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తూ కేడర్ ఉత్సాహాన్ని నింపుతున్నారు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్ బలహీనత మోడీ చరిష్మాతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టగలమన్న ధీమా కమలం పార్టీలో వ్యక్తమవుతోంది మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి